ఇప్పుడేమో ఈవిడికి నువ్వు సపోర్టు, ఇక నువ్వు సపోర్ట్ చేసినా సరే సచ్చిన నా నిర్ణయం మారదు మారదంటే ఎందుకని? ఎందుకంటే ప్రకృతి మనకు ఫ్రీగా ఇచ్చిన గాలిని నిప్పు మనమే పొల్యూ చేసుకొని మరలా డబ్బు పెట్టి ఫ్రీ పెట్టి వస్తుంది. ఆ డబ్బు పెట్టి కొనుక్కొని మరీ తాగుతున్నామా? ఆ డబ్బు సంపాదించుకుంటూ ఇద్దరం జాబ్ చేస్తున్నాం. అవునా? అవును మరి. మారుతున్న కాలంతో పాటే మనం కూడా మారాలి, తప్పదు. అదే నేను చెప్తుంది. మీ అమ్మ మా అమ్మ వారాకాలం చదువు చదువుకొని ఆర్థిక భారాన్ని మగవాడు నడిస్తే కుటుంబ నిర్వహణ మాత్రమే చూసుకునేవాడు. మరి నేను మీతో పాటు చదువుకొని జాబ్ చేస్తూ కుటుంబ నిర్వహణతో పాటు ఆర్థిక భారాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఆహా, ఈ విషయంలో తమరేం పదే పదే చెప్పుకోవక్కర్లేదు. నేను కూడా ఆర్థిక భారంతో పాటుగా కుటుంబ నిర్వహణ బాధ్యతను కూడా షేర్ చేసుకుంటూనే ఉన్నాను కదా. సాయంత్రం తమరు రావడం ఆలస్యమైతే వంట నిర్ణయం చేసుకున్నాను. తమరు రాగానే కాఫీ కప్పు చేతికి అందిస్తున్నాను. మిమ్మల్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటున్నాను. నీ ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నావు. ఈ విషయంలో మాత్రం సత్య నీ మాటలు ఎందుకంటే నాకు కూడా జీవితం మీద కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని ఎవరికోసం మార్చుకోరు. అందుకనేగా జీవితంలో హోదా, ప్రమోషన్ ఇవన్నీ ఒక భాగమే కానీ అదే భాగం జీవితం కాదని ప్రమోషన్ కరెక్ట్. ఈ విషయంలో నన్ను బలవంతం చేయనందుకు థ్యాంక్స్. అలా అయితే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో నీ అభిప్రాయం.
కానీ ఇప్పుడు నువ్వు నా అభిప్రాయాన్ని మార్చుకొండి బలవంతం చేస్తున్నాను అంటారు అంతేనా చూడండి మార్చుకునే కాలాన్ని బట్టి మనం మనల్ని ముందు చెప్పాను కదా మన చదువుల కోసం మన పెద్దవాళ్ళు వేలల్లో ఖర్చు పెట్టారు అవునా మన పిల్లల చదువుల కోసం మనం లక్షల్లో ఖర్చు పెట్టి చదువు కొని పెడుతున్నాం చూడండి నా విజయమేమో సుపుత్రుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నా వేల యోజితం చాలని డాలర్ల కోసం అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు उद्योग अंत मर अच्छी फ्रेंड्स तो वेरे उद्योग अंत ना दा सर ले ट्रई चले जरकते वाड़े अनर्थ चुनाव।
राजी पड़पया ना बिड एमताड़ो बंक तो मात्र का ना कष्ट सुखा విశ్రాంతి భగవద్గీత ప్రశాంతంగా చదువుకొని భగవద్గీత ఎప్పుడైనా చదువుకోవచ్చు చెప్పండి అదంతా నీ ఇష్టం అలా కాదండి నీ అమ్మకి కావాలి ఓహో ప్రెసిడెంట్ సీట్ అన్నమాట ముప్పై ఏళ్ళు మీకు కష్టాలు కొత్తగా మాట్లాడుతు ఈ ఇంట్లో నీది నాది అంతా ఏంటి ఉన్నదంతా మనదే నీ మేనేజ్మెంట్ మాత్రం ఉంటే కాకపోతే ఒక చిన్న సలహా చెప్పండి అది కూడా నీకు ఇష్టం ఉంటుంది చెప్పమన్నాను లేదు ఉన్న డబ్బు మొత్తాన్ని ఒకసారి ఇన్వెస్ట్ చేయదు ఎందుకంటే నెక్స్ట్ 50% షేర్ చేసినట్టు 50% ఇన్వెస్ట్ ఆ 50% నేను జాబ్ చేస్తున్నాగా అదే మంచి గ్యారంటీ బండి ఈ డబ్బు దాకా 100% ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది అబ్బాయి పంపించింది షాపింగ్ పోగా మిగిలిన 5 లక్షలు పైన డిపాజిట్ చేస్తాను 5 రూపాయలు తీసుకోవాలండి మరో 5 లక్షలు చిన్న తీసుకుంటాను అభ్యర్థి బాగా వస్తుంది భాగ్యలక్ష్మి బంపర్ డ్రో తగిలినట్టే పాలు తీసుకెళ్ళి
అంటే అప్పుడు తమరు పాలు పోసినా నీళ్లు పోసినా చచ్చినట్టుగా అవే పోయించుకోవాలన్నమాట. అప్పు తీరుకోలేం కానీ ఓ పని ఓ 100 రూపాయలు ఇస్తా గానీ మంచి దాణా కొని వరికి పెట్టు. 100 తిరిగి ఇవ్వట్లేదులే, ఇంకా 2 దేవులు పెట్టండి. పెట్టండి అయ్యారా, ఇదే నాకు నోటి మాట మీద చెప్పివ్వక్కర్లేదంటే రామసంగ రాసిచ్చి సెక్యూరిటీగా నా స్థలం కాగితాలు పెడతానంటే ఇక్కడ స్థలం కాదండి, అది గోల్డ్ అండి. గోల్డ్ ఏంటో సుబ్బయ్య, గోల్డ్ ఎక్కడావు? ఏదేనా గారు, 6 నెలల కింద 2 లక్షలు పెట్టి స్థలం కొన్నానా? ఈ రోజు దాని వాళ్ళు 10 లక్షలు అంటే 10 లక్షల 10 లక్షలు అంటే మాకు ఎందుకు? 10 లక్షలు అంటే మాకు ఎందుకు? వచ్చి ఎంత ఇస్తారు? ఏంటి రూపాయి వేసుకోండి. రూపాయలు ఒటీ లేదు, గిట్టి లేదు, మా దగ్గర డబ్బు లేదు. నువ్వు ఇదిగో ముందే చెప్తున్నాను, డబ్బు తీసుకురావడాన్ని నీళ్ళ పాలు పోసామనుకో కాదా మానేస్తాను. వాయిదా కరెక్ట్ కట్టలేదనుకో. ఎందుకు కట్టినమ్మ గారు? 15,000 రూపాయలు.